వారందరినీ కూడా మధ్యలోనే అరెస్ట్ చేశారు. సో కొద్దిమంది నిరుద్యోగ యువత తమకు జరిగిన అన్యాయాన్ని వివరించడానికి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి ఇప్పటిదాకా మాకు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతను ఆ రోజు ఎన్నికల ముందు ఏమి హామీలు ఇచ్చింది, ఎన్నికల్లో ఎలా వాడుకుంది, ఇలా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలా మోసం చేసింది అనేటువంటి విషయాన్ని చెప్పి తమ బాధను వారు ఇప్పటిదాకా మాకు చెప్పడం జరిగింది. సో ఆ యువత కొంతమంది ఈరోజు తెలంగాణ భవన్కి వచ్చారు, వాళ్ళ మాటలు విందాం, తర్వాత నేను చివరిలో మాట్లాడతాను. మహేందర్, ఏదైతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించిందో ఇది ఎంత లోపభూయిష్టంగా ఉన్నదంటే, వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిర్రు దీనికి చట్టబద్ధత కల్పిస్తాము, మేము రాగాలనుకే 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వేసిన నోటిఫికేషన్ లేదు, ఇవన్నీ గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లు. సరే, ఈ నోటి ఈ క్యాలెండర్లోనైనా వాళ్ళ అంకెను చూపించి, ఈ సంవత్సరంలో వేయాల్సిన అంకెను చూపించి 2 లక్షల భర్తీకి ఏదన్నా అడుగులు వేస్తారనుకుంటే, ఈరోజు ఏమాత్రం ఆ పోస్టులను మెన్షన్ చేయకుండా డేట్లలో కూడా చాలా కన్ఫ్యూజ్గా ఇచ్చి ఈ క్యాలెండర్ ఇచ్చారు. ఈ క్యాలెండర్లో కనీసం సీఎస్ సిగ్నేచర్ కూడా లేదు. మేము 3 రోజులు ప్రతి మినిస్టరు, ప్రతి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి చట్టబద్ధత కల్పిస్తాము, దీనికి బిల్లు కల్పిస్తామన్నారు. దీంట్లో కనీసం ఒక సీఎస్ సిగ్నేచర్ కూడా లేదు. ఇది కేవలం ఒక టైం టేబుల్ లెక్క ఉంది. దీనికి ఏ చట్టబద్ధత కల్పించారు? ఇదా మీరు, ఇది మీరు ప్రతి మీరు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు, మా దగ్గరకు వచ్చి అశోక్ నగర్లో మాట్లాడినప్పుడు, మేము చట్టబద్ధత కల్పిస్తాము, ప్రతి సంవత్సరం క్యాలెండర్ విడుదలయ్యేటట్టు చేస్తాము, మీరు పల్లెల్లోకి వెళ్ళండి, మా తరఫున ప్రచారం చేయండి, మేము వచ్చిన తర్వాత 1 సంవత్సరంలో 2 లక్షల జాబులు ఇస్తామని చెప్పారు, మమ్మల్ని తిప్పిర్రు, మమ్మల్ని వాడుకున్నారు. ఈరోజు ఒక 3 నెలల కానించి మేము ప్రొటెస్ట్ చేస్తుంటే మేము టీజీపీఎస్సీ ముట్టడని పోతే ఆ రోజు 3 రోజుల్లో జాబ్ క్యాలెండర్ అన్నారు. తర్వాత మేము వచ్చేసి ఈ అశోక్ నగర్ చౌరస్తాలో చేస్తే మళ్ళీ 3 రోజుల క్యాలెండర్ అన్నారు. ఈ అసెంబ్లీ సెషన్లో క్యాలెండర్ అన్నారు. చివరి రోజు చివరిసారిగా ప్రయత్నించండి. మేము మార్నింగ్ నుంచి దీని గురించి వెయిట్ చేస్తున్నాము. సరే, ఇప్పటికైనా క్యాలెండర్ ప్రకటిస్తారు, దీన్ని చట్టబద్ధత కల్పిస్తారనుకున్నాం, దీంట్లో అంకెలు చెప్తారనుకున్నాము, కనీసము 2 లక్షల్లో 1 లక్ష ఉద్యోగాలకైనా దీంట్లో నోటిఫై చేస్తారనుకుంటే, ఈరోజు చూస్తే ఈ లెక్క ప్రకారం చూస్తే 1.5 ఇయర్ తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంది. ఇప్పుడు వచ్చే ఇప్పుడు పెట్టిన ఎగ్జామ్ నోటిఫికేషను, ఇప్పుడు డిసెంబర్లో మొన్న పోస్ట్పోన్ చేసిన ఎగ్జాము ఆల్రెడీ గత ప్రభుత్వం నోటిఫికేషను వాళ్ళు డిసెంబర్లో పెడుతున్నారు. తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇస్తున్నారు? మేలో ఎగ్జామ్ పెడుతున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు వచ్చినప్పటి నుంచి 15 నెలల తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ మొదట ఏం చెప్పారు? మేము వచ్చిన సంవత్సరమే 2 లక్షలు అన్నారు. ఇప్పటివరకు 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని అసెంబ్లీలో చెప్తున్నారు. 30,000 ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ ఇది. 30,000 ఉద్యోగాలలో ఏ రోజు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎగ్జామ్ ఎప్పుడు పెట్టిర్రు, రిజల్ట్ ఎప్పుడు ఇచ్చిర్రు, ఇది ఎప్పుడు వచ్చింది? 2022లో వచ్చినాయి ఇవి, ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఈ పోలీస్ కానిస్టేబుల్కి వీళ్ళకి ఫిజికల్ టెస్ట్ అయిపోయింది, ఇవన్నీ అయిపోయినాయి. కేవలం నియామక పత్రాలు ఇచ్చి ఇవి మేమిచ్చినామని చెప్పుకొని 30,000 ఉద్యోగాలు మేమిచ్చినామని చెప్పుకొని వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు. సరే, అప్పటికి కూడా నిరుద్యోగులు క్యాలెండర్లో ఇంకా 170,000 ఉద్యోగాలు ఇస్తారేమో, లేదా 1 లక్ష ఉద్యోగాలు ఇస్తారేమో అనుకున్నారు. ఈరోజు చూస్తే క్యాలెండర్లో కనీసం 1 అంకె కూడా లేదు. అంటే ఇది కేవలం ఒక టైం టేబుల్ లెక్క ఉంది. ఒకటే దానిని గ్రూప్ 1, ఒక కాలంలో ఇవ్వాల్సిన గ్రూప్ 1ని ఒక కాలంలోనేమో నోటిఫికేషన్ డేట్ ఇచ్చిర్రు, ఒక కాలంలోనేమో ప్రిలిమ్స్ డేట్ ఇచ్చిర్రు, ఒక కాలంలోనో మెయిన్స్ డేట్ ఇచ్చిర్రు. అంటే ఊరికే డొల్ల కోసం ఇది. ఇది కేవలం మమ్మల్ని మభ్య పెట్టడానికి ఇచ్చిర్రు. దీన్ని చూసిన తర్వాత మాకు ఇంకా నిరాసక్తి ఉంది. రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి చెప్పింది, మేము క్యాలెండర్ ఇస్తామని చెప్పింది, ఈ క్యాలెండర్ గురించా? ఇది మేనిఫెస్టోలో పెట్టారు. ఈ మేనిఫెస్టోలో ఉన్న డేట్లు, ఈ డేట్లు సరిపోవట్లేవు. మీరు చెప్పింది ఇక్కడ చేసింది సరిపోవట్లేవు. ఇది దీనికోసమా మేము ఇన్ని రోజులు మీరు మమ్మల్ని వాడుకున్నది? దీనికోసమా రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చింది? దీనికోసమా మీ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మా తెంబడి తిరిగింది? మేము సపోర్ట్ చేసినాం మీకు, మేము ఇస్తామని చెప్పిర్రు. సరే, ఆశపడి మీరు ఇస్తారు కదా అని చేసినాము. ఇప్పటివరకు నోటిఫికేషన్లు ఇవ్వకపోగా మీరు వచ్చిన తర్వాత ఈ 30,000 తీసేస్తే మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది 1 ఇయర్ తర్వాత, 1.5 ఇయర్ తర్వాత. అంటే మీరు 1 ఇయర్లో 2 లక్షలు ఇస్తానంటారు, 1.5 ఇయర్ తర్వాత మీరు స్టార్ట్ అవుతుంది. 5 సంవత్సరాల్లో కూడా 2 లక్షలు ఇచ్చే పరిస్థితి లేదు. వచ్చే సంవత్సరంలో కూడా ఈ క్యాలెండర్ ప్రకారం చూస్తే దేంట్లో కూడా 30,000 నిండే పరిస్థితి లేదు.